ఈ రోజు ఈ జగన్ ఊరోరు తిరుగుతా నేను పేదవాడిని పేదవాడిని అంటాడు ఆయనకి ఒక జబ్బు ఉందండి ఆ జబ్బు పేరే మైథోమేనియా సిండ్రమ్ ఆ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా ఉంది లేనట్టు లేని ఉన్నట్టు చెప్తారు సొంత టీవీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా సొంత ఛానల్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా సొంత పేపర్ ఉన్నవాడు పేదవాడవుతాడా సొంత సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నవాడు పేదవాడవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని దొరుకుతాడు వెయ్యి రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్లో నీళ్లు తాగుతాడు ఆయనకి పేదవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అర్థమవుతాయని ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించ ఇంకా తెలుగింటి ఆడపర్చులు కూడా ఆలోచించాలా ఈరోజు సొంత చెల్లి షర్మిల గారు కానివ్వండి సునీత గారు కానివ్వండి ఏకంగా మాకే భద్రత లేదని చెప్పే పరిస్థితి సొంత జగన్ ఇంట్లో ఉన్న చెల్లమ్మలకే భద్రత లేకపోతే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని తెలుగింటి ఆడపరుచు నేను కోరుతున్నా ఈ జగన్ని చూస్తే ఒక అద్భుతమైన కటింగు ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడండి ఏంటది కటింగు ఫిట్టింగ్ మాస్టర్ జగన్ బటన్ నొక్కుతాడు అంటాడు కానీ మనకు కంపడేది బులుగు బట్టనే బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంది అది మనకు కంపడుతుంది తల్లి ఆ బులుగు బటన్ నొక్కుతాడు తల్లి అకౌంట్లో పది రూపాయలు పడుతుంది తల్లి కానీ అదే క్షణంలో బల్ల కింద ఉన్న ఎర్ర బట్ట నొక్కుతాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు ఉష్ పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను నిత్యవసర సరుకులు పెంచి బాధుడే బాధుడు ఇప్పుడు ఏకంగా భూమ్ భూమి ధరలు కూడా పెంచి బాధుడే బాధుడు ఇంకా కటింగ్ మాస్టర్ మా అన్నాను కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ పండ కానుక కట్ చంద్రన్న బీమా కట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ ఆరు లక్షల వృద్ధులకి పెన్షన్ కట్ డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ ఇట్లా భారతదేశ చరిత్రలోని వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్ మీరు పడుతున్న కష్టాలు చూశాం అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి బాబు సూపర్ సిక్స్ ప్రకటిస్తాం జరిగింది మన ప్రభుత్వం రాబోతుంది మన అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది రెండోది స్కూల్కి ఎలా ఇలా పిల్లలకి ప్రతి పిల్లకి పదిహేను వేల రూపాయలు తల్లి అకౌంట్లో ప్రతి సంవత్సరం వేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ప్రతి రైతుకి అండగా నిలబడడానికి ఇరవై వేల రూపాయలు రైతులు కూడా మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం ఉచితంగా మూడు ఎన్ని ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం ఇస్తాము ఇంకా పదిహేను సంవత్స పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం మీకు ఇవ్వబోతుంది ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సు లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా తెలుతున్నాం అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని ఈ జగన్ మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు అన్నాడు ఉత్తరాంధ్రలో కనీసం ఒక్క ఇటుకనే వేసాడా వేశాడా ఒక అభివృద్ధి కార్యక్రమాన చేశాడా విశాఖపట్నంలో ధనాన్ని లూటీ చేసి ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు తప్ప ఉత్తరాంధ్రకు చేసింది ఏమీ లేదు విశాఖ కనీసం విశాఖ రైల్వే జోన్ కి ఏర్పాటు చేసేదానికి భూమి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు మూటబడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరుస్తానని ఎన్నికల ముందల హామీ ఇచ్చి కనీసం ఒక్క ఫ్యాక్టరీ కూడా ఈ జగన్ తెరవలేదు ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఆనాడు ఆంధ్రులందరూ పోరాడి విశాఖ ఉక్కు తీసుకొచ్చారు ఇప్పుడు ఏకంగా ఆ విశాఖ ఉక్కుకున్న భూముల్ని కాజేసేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం ఇంకా శ్రీకాకుళం జిల్లాకి జగన్ పాదయాత్రలో ప్రత్యేకంగా అరవై హామీలు ఇచ్చాడు దాంట్లో ప్రధానంగా మనం చూస్తే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు పూర్తి చేశాడా అని ప్రజలందరినీ అడుగుతున్నా వంశధార తోటపల్లి రైట్ లెఫ్ట్ కెనాల్స్ నాగావళి కరకట్టు పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు పనులు కనీసం ప్రారంభించాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా మా చేనేత సోదరులకు ఉన్న బకాయిలు కూడా తీర్స్తానని హామీ ఇచ్చి ఈ రోజు మాట తప్పాడు మడమ తిప్పాడు ఈ జగన్ అసలు ఉత్తరాంధ్రా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఆనాడు వంశధార నాగావళి నదుల్ని అనుసంధానం చేసింది తెలుగుదేశం పార్టీ ఇప్పటికి పెద్దలు చెప్పినట్లు రోడ్లు బ్రిడ్జ్లు సాగు తాగునీటి ప్రాజెక్టులు ఆసుపత్రులు ఉద్దానం కిడ్నీ పేషెంట్లకి డయాలసిస్ కేంద్రాలు అంతెందుకు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ఎన్టీఆర్ సృజన ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్ ప్రతి గ్రామాన్ని కూడా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు హుదు తుఫాన్ వచ్చిన తిట్లీ తుఫాన్ వచ్చిన ఆ తుఫానికి భయపడకుండా మంత్రుల కన్నా మన ప్రాంతానికి అడుగు పెట్టిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు నేను మంత్రిగా పనిచేశా మండలానికి ఒక మంత్రిగా మంత్రి నేసారు ప్రజల సమస్య ఉండకూడదు ఎంత ఖర్చైనా పడవలేదు ప్రజల్ని ఆదుకోవాలని ఆనాడు హుకుం కూడా జారీ చేసిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా మన ఇచ్చాపురం అంటే నాకు ఒకే ఒక పదం పదం వస్తుంది తెలుగుదేశం పార్టీ అడ్డా మన పార్టీ ఆవిర్భావం నుంచి కేవలం ఒకే ఒకసారి ఇచ్చాపురం నియోజకవర్గం మనం ఓడిపోయాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చాం ఆసుపత్రులు తీసుకొచ్చాం అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కానీ మిమ్మల్ని అందరం ఒకటి అడుగుతున్నా గత ఐదు సంవత్సరాలుగా వైకాపా ప్రభుత్వం ఇచ్చాపురం చేసిందేంటి ఏంటి ఏంటని ఆనాడు జగన్ పాదయాత్ర చేస్తూ ఇచ్చాపురానికి అనేక హామీలు ఇచ్చారు ఏకంగా కోకోనట్ పార్క్ ఏర్పాటు చేస్తా అన్నాడు చేశాడా అని ప్రజలందరినీ అడుగుతున్నా బిల్లవట్టి ప్రాజెక్ట్ మోడర్నైజేషన్ వర్క్లు చేస్తా అన్నాడు చేశాడా అని ప్రజలు అడుగుతున్నా మహేంద్ర తనయ బహుదు నదులకి సంబంధించిన ఛానల్ వర్క్లు కూడా రిపేర్ చేస్తానన్నాడు చేశాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా రెండే రెండు నెలలు ఓపిక పట్టండి మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దలు కోరినట్టు వంశధార బహుధ నదుల్ని అనుసంధానం చేస్తాం సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం పెండింగ్ లో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం ఇంకా జీడి పిక్క రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నేను నేరుగా తెలుసుకున్నా జీడిపప్పు పరిశ్రమ కూడా సంక్షోభంలో ఉంది జీడిపిక్క రైతులకి గిట్టుబాటు ధర అందించే బాధ్యత తీసుకుంటాం ఫ్యాక్టరీలు కూడా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా ఆర్మిస్తున్నాం ఇంకా కొబ్బరి రైతులు కార్మికులను కూడా ఆదుకుంటాం ఇంకా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తెలుసుకున్నాం తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు సబ్సిడీ ద్వారా వలలిచ్చాం బోట్లు అందజేశాం ఐస్ బాక్స్ కూడా ఇచ్చాం ఆనాడు వేత నిషేధ సమయంలో కూడా పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం